గత నెల 23వ తేదీన టాటా కంపెనీలో ఉద్యోగం నిమిత్తం నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళకు దాదాపు 4,000 మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్ లోని టాటా కంపెనీకి రావాలని సూచించారు. టాటా కంపెనీ వసతి భోజనం సౌకర్యంను ఏర్పాటు చేస్తోంది. శనివారం ఇంటర్వ్యూలో ఎంపికైన నిరుద్యోగులను హైదరాబాద్ రావాలని నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావుకు టాటా కంపెనీ నుంచి సమాచారం వచ్చింది. దీంతో నిరుద్యోగుల రవాణా సౌకర్యార్థం ప్రైవేట్ బస్సును నడిపల్లి ట్రస్ట్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది. తెల్లవారుజామున మంచిర్యాల ఐబీ చవరస్తా నుంచి 120 మంది నిరుద్యోగులు హైదరాబాద్కు బస్సులో తరలి వెళ్లారు. నిరుద్యోగులు శిక్షణ సమయంలో మంచి నైపుణ్యం ప్రదర్శించి పర్మనెంట్ ఉద్యోగులుగా స్థిరపడాలని ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు ఆకాంక్షించారు. అందులో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దానికోసమని బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో హెల్ప్ఫుల్గా ఎంతో మందికి చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా మంచిగా కోరుకుంటున్నారు. నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన జాబ్ మేళాలో చాలా అనేక మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో నుండి మేము 1500 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ బస్సు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకి చాలా గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే చారిటబుల్ ట్రస్ట్ వారు, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ఫ్యూచర్కి ఏదో ఉపయోగపడేలా మరిన్ని అవకాశాలు కల్పించాలని. గత నెల 23వ తారీఖు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గౌరవ విజితన్న గారు, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిర్వహించినటువంటి జాబ్ మేళకు విశేష స్పందన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా దాదాపు 1500 మంది సెలెక్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. దానికి ఈరోజుగాను 120 మంది పేద పిల్లలు ఉంటారు కాబట్టి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని కూడా చారిటబుల్ ట్రస్ట్ ఆలోచించి ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొద్దున మార్నింగ్ టిఫిన్ అనుకోండి, మధ్యాహ్నం భోజనం అనుకోండి, అన్నీ అరేంజ్ చేసి వారికి సకలం ఇక్కడ దగ్గర ఉండి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ చేసినందుకు గౌరవ చారిటబుల్ ట్రస్ట్ విజితన్న గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో నడుస్తుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలానే వెళ్ళడమే వచ్చడం కాకుండా ఈ 45 రోజులు ఏదైతుందో నిరుద్యోగ యువత యువకులు సక్రమంగా దాన్ని అక్కడ వినియోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని వారి భవిష్యత్తును బాటలేసినట్టయితే, మంచి జాబ్ సంపాదించినట్టయితే, వాళ్ళ కుటుంబంలో ఆనందం పొందినట్టయితే, ఆ ఆనందం మన గౌరవ నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్కే చెందుతుంది. గత నెల 23 తారీఖు ఇండియా హైస్కూల్లో కనివిని ఎరగని రీతిలో జాబ్ మేళా నడిపల్లి ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. దానిలో భాగంగా 4,000 మంది హాజరు కావడం జరిగింది. దానిలో 1500 మంది సెలెక్ట్ కావడం చాలా సంతోషకరం. దీనిలో భాగంగా ఈ రోజున 90 మంది 2 బస్సుల్లో నడిపల్లి ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. అక్కడ అకామిడేషన్ వసతి అన్నీ నడిపల్లి ట్రస్ట్ ద్వారానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పోయే స్టూడెంట్స్ మన జాబ్ కోలతో వెళ్తున్నారో చక్కగా అవకాశాన్ని చేసుకొని జాబ్ వచ్చేటట్టు ట్రైనింగ్ తీసుకోగలని, 1 రూపీ ఖర్చు లేకుండా మొత్తం నడిపల్లి ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి పోయే వ్యక్తులు ఎవరైతున్నారో చాలా ఆదర్శంగా తీసుకొని జాబు సంపాదించుకోవాలని మా యొక్క ఆలోచన. అలాగే నడిపల్లి ట్రస్ట్ ద్వారా కేటీఆర్ గారి సహాయంతో ముందుకెళ్తుంది కాబట్టి అన్ని విధాల ప్రజల సహకారం దివాకర్ రావు గారికి, విజిత్ గారికి ఉండాలని కోరుకుంటున్నాం.